నెక్స్ట్ ప్రొడ్యూసర్ శరత్ గారికి హీరో గారికి. కథ మేము అదేదో సడన్గా స్టార్ట్ అయింది, బట్ అది ఇంత దూరం వస్తా అనుకోలేదు. ఇట్స్ వెరీ హ్యాపీ. కథ చాలా బాగుంది. తెలంగాణ బ్యాక్డ్రాప్లో వరంగల్ బ్యాక్డ్రాప్లో తీసుకున్నాము. సో హీరో హీరోయిన్ కొత్తగా అని అనుకున్నప్పటికీ కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్ చాలా సీనియర్స్ ఉన్నారు. అండ్ ఈ కథకు కొత్త వాళ్ళే కావాలి ఖచ్చితంగా, సీనియర్స్తో పర్లేదు. సో డిఫరెంట్ జానర్ అది. డిప్లొమాటిక్ స్క్రీన్ ప్లే చేసాము. లక్కీలీ బాగా వర్కౌట్ అయ్యింది. మా డిఓపి, మా న్యూస్ డైరెక్టర్, మా డైరెక్టర్ అండ్ ఎవ్రీవన్ అందరూ నాకు కొన్నేళ్ళ నుంచి పరిచయం ఉన్న ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్ళు వెల్ టాలెంటెడ్ అయి ఉండడం ఈ సినిమాకి అంత ప్లస్ అయింది. అండ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా విషయాలు టీజర్ రోజు మాట్లాడతాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ షూట్ వెళ్తున్నాము వరంగల్ దాకా. వరంగల్లో ఫస్ట్ ఒక సాంగ్ షూట్ చేస్తున్నాం, దాని తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది. సో ప్యాడింగ్ ఆర్టిస్ట్ వాళ్ళ డేట్స్ కొంచెం నెక్స్ట్ మంత్ 15 తర్వాత నుంచి ఉన్నాయి. సో ఈలోకైతే ఫస్ట్ ఒక సాంగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ 15 తర్వాత షూట్ వెళ్తాం. మూవీలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి, మా టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు. ప్రణీల్ గారికి నాకున్నది ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచి రిలేషన్ ఉంది. ఎప్పుడు ఏ కథ డిస్కస్ చేసుకున్నా కానీ అసలుకి విభత్సంగా నవ్వుతాం. అంత ఫన్ క్రియేట్ చేస్తారు ఆయన కథలో. సో ఇది కూడా అలాంటి కథే. నాన్ స్టాప్ అసలుకి మనం నవ్వలేక ఇవన్నీ బాడీ అంతా షేక్ అయిపోద్ది అనుకోండి. అలాంటి అంత కామెడీ ఉంది ఈ సినిమాలో. సో ఈ సినిమా మా అందరికీ ఒక మైల్స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఈ టీం ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఈ టీం అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ. హాయ్ ఎవరీవన్, అందరు కొత్త టీంతో వస్తున్నాం. అందరు బ్లెస్ చేయండి మా ప్యాకప్ టీం. చాలా థ్యాంక్స్. అండ్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను బికాస్ ఐఎమ్ ఈ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ కాబట్టి. అండ్ ప్యాకప్ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ ప్రణీల్ గారు చెప్పినప్పుడు నాకు చాలా ఎక్సైట్ అయ్యాను. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, మీకు కూడా చాలా నవ్వొస్తుంది. వీ విల్ కీప్ యూ హుక్డ్. మీరు అక్కడ కూర్చొని చూస్తారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ థ్యాంక్ యూ ప్రణీల్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఎంటైర్ టీమ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఎస్పెషల్లీ ప్రణీల్ గారు నాలో ఈ క్యారెక్టర్ని చూడగలిగినందుకు అండ్ నన్ను నమ్మినందుకు. థ్యాంక్ యూ అండి. నా పేరు వాసం నరేష్. ఈ ప్యాకప్ మూవీని రెస్ట్ చేయడానికి వచ్చిన ఏం రత్నం గారికి, మా టీం అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఆయన అంత బిజీ షెడ్యూల్ ఇక్కడ రావడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకొక కొత్త ఎనర్జీ మాకు. అండ్ ఈ సినిమాలో నేను పార్ట్ అవుతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్రణీల్ మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ శరత్ రెడ్డి వీళ్ళు అనుకోవడం, కొత్త ఆర్టిస్ట్లు అనుకోవడం, దాంట్లో నేను సెలెక్ట్ అవ్వడం అసలు ఎంతో ఒక చిన్నప్పటి మిరాకిల్లా జరిగిపోయింది. బట్ ఫర్ షూర్ మీరు డెఫినెట్లీ ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే ఇంకా అది నేను చెప్పడం కన్నా మీరు చూడడం బెటర్. కొత్త ఆర్టిస్ట్ అయినా కూడా చాలామంది, అంటే సీనియర్ ఆర్టిస్టు సీనియర్ పాడింగ్ చాలా ఉంది. సినిమా పేరే ప్యాకప్ అనేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి వైబ్రేషన్ వస్తుంది. బట్ మేము చాలా పాజిటివ్గా తీసుకున్నాం దీన్ని. అంటే మూవీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టైటిల్ అనమాట. పర్ఫెక్ట్గా నో డౌట్ ఎట్ ఆల్. చూసిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే మనం తర్వాత మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.